మార్నింగ్ ఎవ్రీబడి. సడన్ ఇటీవల గ్రంథాలయం ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేసుకున్నాం మన పాఠశాలలో. దానికి అత్యనీయంగా కొంతమంది కాదని, ముఖ్యంగా మన తేజాస్థాయి మిత్ర బృందం అందరూ కూడా లైబ్రరీకి కావాల్సినటువంటి కొన్ని వస్తువులు, కొన్ని సౌకర్యాలు కలిగించడం జరిగింది. మరి 1982 టీవీహెచ్ఎస్ మట్టంపల్లిలో చదువుకున్నటువంటి స్నేహితుల సౌజన్యంతో మన చౌడపల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఈ సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి వారు ముఖ్యంగా శ్రీ దేవరపల్లి వీరారెడ్డి గారి కుమారుడు దేవరపల్లి సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా స్వర్గీయ బండారు శాంతకుమారి గారి కుమారుడు బండారు విజయ్ కుమార్ రెడ్డి, స్టెరిస్ రాస్ రెడ్డి అండ్ తీగల రామరెడ్డి, నవనీతమ్మ గారి కుమారుడు తీగల జనార్దన్ రెడ్డి, వీరు మనకు వీళ్ళంతా కూడా డేరాసారి మిత్ర బృందం. 1980 టీవీహెచ్ఎస్ మట్టంపల్లిలో వీళ్ళంతా కూడా కలిసి చదువుకున్న వాళ్ళు. మరి సార్ పనిచేస్తున్నటువంటి పాఠశాలలో ఒక మంచి లైబ్రరీ ఉండాలనే ఉద్దేశంతోనే సార్ వారితో డిస్కస్ చేసినప్పుడు వారు మా పాఠశాలకు మరి డొనేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక వారు ఈ లైబ్రరీ కొరకు టేబుల్స్ మరియు చైర్స్, ఒక 6 చైర్లు, ఒక 2 పెద్ద టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాలీబాల్, 3 ఫుట్బాల్, 1 త్రోబాల్, 1 టెలికాయిస్, 12 స్కిప్పింగ్ రోప్స్, 10 అదేవిధంగా స్నేక్ అండ్ ల్యాడర్, 2 లూడో, 2 చెస్ బోర్డ్స్, 2 ఒక చైనీస్ చెక్కర్, 2 వాలీబాల్ నెట్, 1 ఫోన్స్, 10 క్యారమ్ బోర్డ్స్, 3 సెట్స్, తర్వాత శానిటరీ మెటీరియల్ అండ్ టేబుల్ ఫ్యాన్స్, ఇవన్నీ కూడా, తర్వాత లైబ్రరీ బుక్స్ కూడా, లైబ్రరీ బుక్స్ కూడా మనకు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్నో సేవలు ఎక్కడో చేసుకుంటాం మనం, కానీ ఒక పాఠశాలకు అది గ్రంథాలయానికి ఇచ్చినటువంటి విరాళము పర్యావరణం ఉంటుంది. రేపు 3 నెలలైతే మన దేరాస రిటైర్ అవుతుంది, ఇంకా ఇంకో 2 నెలలైతే ఇంకొక మంది రిటైర్ అవుతుంది. కానీ ఈ పుస్తకాలు, ఈ వస్తువులు మాత్రం ఎప్పుడు పాఠశాలలో పర్యావరణ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సురేందర్ రెడ్డి గారు, తర్వాత విజయ్ కుమార్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్స్ క్లాస్ రెడ్డి ఇచ్చినటువంటి వస్తువులు పరెవర్ ఉంటాయి. సో మరి వారి యొక్క దాతృత్వానికి అభినందనలు తెలియజేస్తూ మా పాఠశాల ప్రత్యేక అభినందనలు స్నేహితుల బృందం వాళ్ళంతా ముఖ్యులు. ఒక్కసారి ఫోన్ చేశాను మేడం, వాళ్ళంతా కూడా రెడ్డి స్పందించారు. కానీ మేము ఉన్నారా, మీరు ఇస్తాం, ఇంకా ఇస్తాం, చెప్పు ఇంకా ఇస్తాం చెప్పాడు. మంచి మిత్ర మిత్ర బృందం 1985 ఇనిషియేషన్ ఇస్ ఇంపార్టెంట్. అంటే అడగడం, వాళ్ళు ఒప్పుకోవడం, లేకుండా సాహిత్యం అనుబంధం వస్తుంది. మరి ఇదే విధంగా మనము సరే ప్రభుత్వం కొరకు ఎదురు చూసి చేయాలంటే చాలా సంవత్సరాలు కలిసి ఏదైనా మనలో ఎవరైతే ఈ విధంగా ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటే మరి సంతోషంగా ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే మనం అడిషనల్ ఇన్పుట్ ఇచ్చిన వాళ్ళు ఉంటాం. మరి సో ఈ సంతోషకరమైన రోజున దేవరాస్తాను వారి మిత్ర బృందాన్ని అభినందిస్తూ మరి పిల్లలందరికీ కూడా ఈ వస్తువులన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.